ఎలుకలు సృష్టించే బీభత్సం అంతా ఇంత కాదు. ఇంట్లో ఒక్క ఎలుక తిరుగుతుందంటే మనకు నిద్రే పట్టదు. అదే రెండు మూడు ఉంటే అర్జెంటుగా వాటిని పట్టుకోవడమే, మందు పెట్టి మట్టు పెట్టడమే చేస్తూ ఉంటాం. అదే వందలు వేల సంఖ్యలో ఉంటే అమ్మో, ఆ బీభత్సాన్ని ఊహించలేం. చారిత్రక పూరి జగన్నాథ ఆలయంలో ఎలుకలు సృష్టిస్తున్న అల్లకల్లోలంతో అంతా హడలిపోతున్నారు భక్తులు. పూజార్లే కాదు, ఎలుకలతో భగవంతుడికి ముప్పు పొంచి ఉందని భయపడిపోతున్నారు. పూరి ఆలయంలో ఎలుకల అరాచకం. పూజాదికాలకు ఆటంకంగా మారిన మూషికాలు. ఎలుకలను చంపడం నిషేధం, పట్టుకోవడం పెద్ద సాహసం. ఇప్పుడెలా? ఒడిశాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి. ఇక్కడ కొలువైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతామూర్తుల ప్రతిమలు చెక్కతో తయారు చేశారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయానికి ఇప్పుడు ఎలుకల బెడద పెద్ద సమస్యగా మారింది. వేలాదిగా పెరిగిపోయిన ఎలుకలతో భక్తులు హడలిపోతున్నారు. కోవిడ్ రెండేళ్లలో లాక్డౌన్ అమలు కావడం, ఆ సమయంలో భక్తుల అలికిడి లేక ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోయిందని అంటున్నారు. అప్పటి వరకు అక్కడక్కడా కనిపించే ఎలుకలు కోవిడ్ సీజన్ ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ సమస్య ఎంతలా పెరిగిందంటే, గర్భగుడిలో పూజారులు పూజ చేస్తుంటే దేవుడి విగ్రహాలపై ప్రత్యక్షమవుతూ చిరాకు పుట్టిస్తున్నాయి. చారిత్రక వైభవం ఉన్న జగన్నాథ ఆలయంలో జీవహింస నిషేధం. ఆలయంలో కోతులు, గబ్బిలాలు, పావురాలు కూడా వందల సంఖ్యలో ఉంటాయి. ఆలయం వెలుపల ఉండే వీటితో ఇబ్బందులు ఎదురైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అంతా భగవంతుడి స్మరణలో లీనమై కోతులు, పావురాలకు ఆహారం పెడుతూ ఉంటారు. కానీ ఎలుకలతో మహాముప్పు పెరిగిపోయిందని ఆవేదన చెందుతున్నారు భక్తులు. వందలాదిగా పెరిగిపోయిన ఎలుకలు దేవుడి విగ్రహం పైకి వెళ్లి చెక్క విగ్రహాలకు అలంకరించిన వస్త్రాలు, పూల దండలను తినేస్తున్నాయి. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని చిందర వందరగా చేస్తున్నాయి. పూజారులు మంత్రాలు చదువుతుంటే అటూ ఇటూ తిరుగుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఎలుకలతో, చెక్కతో తయారు చేసిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలకు ఏమైనా ముప్పు ఉంటుందేమో అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన ఆలయ అధికారులు ఆలయ నిబంధనల ప్రకారం వాటిని నివారించలేక, అదుపు చేసే మార్గాలు తెలియక తల పట్టుకుంటున్నారు. ఆలయ నియమావళి ప్రకారం చంపడం నేరం. పట్టుకుని దూరంగా వదిలేద్దామంటే ఒకటి రెండు కాదు, అలా అని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎలుకలు రాకుండా యాంటీ రాట్ టెక్నాలజీ మిషన్ వాడినా ఫలితం ఉండడం లేదు. ఈ మూషికాల నుంచి దేవుడిని రక్షించడం ఎలా అన్నదే పూరి ఆలయ అధికారుల ప్రధాన సమస్యగా మారిపోయింది. Thank you.